సినిమాలో భాష రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ని చూసి మనం ఏలలు వేస్తాం, చప్పట్లు కొడతాం. చూసిన సినిమానే పదే పదే థియేటర్స్ కి వెళ్లి చూస్తుంటాం. కానీ సినిమాల్లో చూపించే అసాధారణ సంఘటనలు బయట మనకి అస్సలు కనబడవు. కానీ మధ్యప్రదేశ్ పోలీసులకు మాత్రం ఒక అతను దాదాపు భాష రేంజ్ ఫ్లాష్ బ్యాక్ చూపించాడు. అతని పేరు అలోక్ సాగర్. ఇతను న్యూఢిల్లీలో మాజీ ఐఐటి ప్రొఫెసర్ అనే సంగతి మనందరికీ తెలిసిందే. ప్రొఫెసర్ గా తన పదవీకాలం ముగియడంతో ఆధునిక బిజీ ప్రపంచానికి దూరంగా మధ్యప్రదేశ్ లోని ఒక మారుమూల గ్రామంలో అతి సాధారణ మనిషిలాగా బ్రతుకుతూ ప్రకృతిని ప్రేమిస్తూ మొక్కలు నాటుతూ తనకు తెలిసిన విద్యని నలుగురికి పంచుతూ అలా ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉన్నాడు. అయితే అలాంటి ప్రశాంతమైన జీవితం గడుపుతున్న అశోక్ సాగర్ గురించి ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసింది ఒకే ఒక్క సంఘటన. అదేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అవి మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరిగే రోజులు. ఐపీఎస్ ఆఫీసర్ ఆ గ్రామంలో ఎన్నికల ఏర్పాట్లను చాలా పకడ్బందీగా చేస్తున్నాడు. అప్పుడు ఒక మనిషి మాసిపోయిన గడ్డంతో ఒంటి మీద చొక్కా కూడా లేకుండా సైకిల్ మీద అలాంటి హడావిడి సమయంలో కూడా ఏమాత్రం బెరుకు లేకుండా పోతుండడం చూశాడు. అతను చూసి ఆశ్చర్యపోయిన అధికారి ఇతను ఎవరు, ఇక్కడ ఏం చేస్తుంటాడు అని చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులను అడిగాడు. అతని పేరు అలోక్ సాగర్, మా ఊర్లోనే ఉంటాడు, అంతకుమించి మాకేమీ తెలియదు అని ఆ గ్రామస్తులు చెప్పారు. దీంతో కానిస్టేబుల్ తో అతన్ని పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తాడు సదర్ ఎస్పీ. పేరేమిటి అని అడిగితే అలోక్ సాగర్ అని చెప్పాడు. గుర్తింపు కార్డు అడిగితే ఇక్కడికి తెచ్చుకోలేదు, ఇంట్లోనే ఉంది, నేను భారతీయుడిని, భయపడకు, నేను సామాన్య జీవితం బ్రతకడానికి గ్రామానికి వచ్చాను అని సమాధానం చెప్పాడు అలోక్ సాగర్. అలోక్ సాగర్ మాటలు విని అనుమానించిన ఎస్పీ అలోక్ సాగర్ ని అరెస్ట్ చేశాడు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నన్ను అని అలోక్ సాగర్ అడగడంతో నిన్ను అనుమానితుడిగా భావిస్తూ అదుపులోకి తీసుకుంటున్నాం అని ఎస్పీ చెప్పాడు. ఆ తర్వాత అలోక్ సాగర్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి ఎవరు నువ్వు అని పోలీస్ భాషలో విచారించడం మొదలు పెట్టారట. దీంతో ఒక్కసారిగా కట్టడ తెంచుకుని ఆవేశంతో ఊగిపోతూ పైకి లేచిన అలోక్ సాగర్, నా పేరు అలోక్ సాగర్, నేను ఢిల్లీలో ఐఐటి ప్రొఫెసర్, ప్రముఖ ఇండియన్ ఎకనామిస్ట్ అయిన రంగురామ్ రాజన్ నా శిష్యుడు, కావాలంటే విచారించుకో పో అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అలోక్ సాగర్. అలోక్ సాగర్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న సదర్ ఎస్పీ అతని గురించి ఎంక్వైరీ చేయగా నిజమే అని తేలడంతో బెటాలియన్ ని వేసుకుని అలోక్ సాగర్ ఇంటికి వెళ్లి అతనిని అవమానించినందుకు అందరూ క్షమాపణలు చెప్పారట. అలోక్ సాగర్ ఇండియాలోనే టాప్ 5 ఐఐటి ప్రొఫెసర్స్ లో ఒకరు. ఎంతో మంది మహనీయులు ఈయన శిష్యర్గంలో ఐఏఎస్లను ఐపీఎస్లను తీర్చిదిద్దారు. ఈయన అమెరికాలో పని హ్యూస్టన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన ఈయన అక్కడ బోధన కూడా చేసేవాడు. అలా రఘురామ్ రాజన్ కూడా ఈయన క్లాసులను చాలా ఆసక్తిగా అక్కడ వినేవాడు. రిటైర్ అయ్యాక గ్రామంలో ఉంటూ అక్కడ మొక్కల్ని నాటుతూ గిరిజనులకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తూ అలా కాలాన్ని గడిపేస్తున్నాడు. ఇదండి అలోక్ సాగర్ గారి స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐలవ్ యు రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.